ఆయన చెప్తాడు. స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం బయలుదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం, అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముందరాలో గుజరాత్లో ముందరాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం. వెరసి జరిగింది ఏంటంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, ఒకటే దెబ్బకు రెండు పిట్టలు, ఒక్క బయలుదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి. ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదాని గారి చేతిలోకి మన జుట్టు ఇవ్వాలి, అదాని చెప్పినట్టు వినాలి, అదాని చెప్పినట్టు ఆడాలి, మోడీ చెప్పినట్టు ఆడాలి, అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది. అందుకే ఆయన పెట్టా అంటున్నాడు. బరాబర్ మన ముఖ్యమంత్రి ఆయన పేరేంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్, బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఫీజిబుల్ కాదంటే అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబిలిటీ అయితే కాదు కదా. అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదాని గారికి అపజెప్పినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు. అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే గనులు ఇయ్యక, కేటాయింపులు చేయక, ఇయ్యాల్సిన ఐరన్ ఓర్ ఇయ్యక, దాన్ని ఎండబెట్టి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు దాన్ని నష్టాల్లోకి నెట్టి, బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ఇవాళ ఈ బయలుదిల్లా నుంచి వాళ్ళు కనుక డైరెక్ట్గా ఇచ్చినట్టయితే నడుస్తుంది అది కూడా, కానీ ఇయ్యరు. ఇయ్యకుండా ఇది అదానికి కట్టబెట్టి ఇటు బయ్యారం ఎండబెట్టి అటు వైజాగ్ పుట్టగొట్టి మొత్తానికి దాన్ని కూడా అడ్డికి పావుచేరు అమ్మాలనేది వీళ్ళ కుట్ర. ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నా, బయ్యారం నుంచి బయలుదిల్లా 150-160 కిలోమీటర్లు, బయలుదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు, కానీ బయలుదిల్లా నుంచి ముందరా 1800 కిలోమీటర్లు. మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టేందుకు, 600 కిలోమీటర్లు పెట్టేందుకు ఫీజిబుల్ కాదు, కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు మాత్రం ఫీజిబుల్ అవుతుంది. ఎట్లయితుంది, ఎట్లా సాధ్యపడుతుంది? దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం చేసుకున్నా అదాని కోసం నోరు మూసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని ఆయన అదాని, గ్యారంటీ డెడ్లీ కాంబినేషన్ అది. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి, వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని, బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని, ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు, కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా వేయండి నా మీద. నేను చెప్పిన మాట తప్పైతే, నేను చెప్పింది అవాస్తవం అయితే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు, ఎందుకు మీరు వైజాగ్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే, నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకుంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి, నేను చెప్పేది తప్పైతే. నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నా 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ కాని ప్లాంటు బయలుదిల్లా నుంచి 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్లే అవుతాలి ఎట్లా వస్తున్నది? దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు, ఇవాళ ఈ పెద్ద